నమస్తే ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది వెల్కమ్ టు 5 పిఎం న్యూస్ నేను జోష్న ముందుగా ముఖ్యాంశాలు వలసల పర్వం పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి డిఎన్ విజయవాడలో బీజేపీ కార్యవర్గ సమావేశం హాజరైన ప్రకాష్ జవదేకర్ పురంధేశ్వరి రాబందులకు ఓటు వేయొద్దు కేసీఆర్ నుద్దేశించి విరుచుకుపడ్డ దానం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పై పవన్ అఫ్మానులు నిప్పులు చెరిగారు ఏదైనా మాట్లాడే ముందు నిసలు తెలుసుకోవాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దారంటూ హెచ్చరించారు తిరుపతిలో మీడియా సమావేశంలో ఈ హెచ్చరికలు జారీ చేశారు కుమార్ సారవుతుందా నేను కూడా చెప్తున్నా నీ రాసిలల మొత్తం మా నాయకుడు చెప్పినట్టు పేపర్ కొట్టి ఇవ్వకయ్యం యూట్యూబ్ లో వేడేస్తాం సోషల్ నెట్వర్క్ ఉంది మాకు జాగర్తని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే निटाड़ कल्याण बाबू नूसी वदा गत अच्छी मा इंटी ना गड्ढ पटको अड़कना बैठा रवि कल्याण बाबू गुंड कटा चूसावा कल्याण बाबू गुंड कटिंद बैठा रवि मेरेवर चूसारा निरूपारा एवरो मालाकटे कुला माला ना రా చూసుకుందాము నువ్వునే కలిసి ఒక చోట నేసి మేము సవాల్ చేస్తున్నాం హైదరాబాద్ కి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ వస్తాం మీ ఇంటికాడికి వస్తాం నువ్వు చూసుకుంటావా లేదా నువ్వు వస్తావా మా ఊరికి రా మేము చూసుకుంటాం అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడతా మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి శుక్రవారం ఉదయం చంద్రబాబును కలిశారు కడప ప్రజాగర్జనలో టీడీపీలో చేరుతున్నట్లు సమావేశానంతరం మీడియా ఎదుట ప్రకటించారు రాష్ట్ర విభజన జరిగాక వైఎస్ జగన్ ప్రాబల్యం బాగా తగ్గిందన్నారు विभजन जगन भागस्वामी प्रजु नम्मत అసెంబ్లీ
చూపాడు కర్కోటక తండ్రి. భార్యపై కోపంతో కన్న కూతుర్ని కిడ్నాప్ చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. జగద్గిరిగుట్ట మగ్ధం నగర్లో నివాసం ఉండే శ్రీధర్ క్రాంతి కుమార్, శ్రవంతి దంపతుల కుమార్తె స్పందన. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు ఉండేవి. దీంతో ఎక్కువగా పుట్టింటి వద్దే గడిపేది శ్రవంతి. పెద్దలు కలుగజేసుకుని వీరిని కలిపారు. అయినా మార్పురాని వీరిలో మంగళవారం రోజున మాట పెరిగింది. దీంతో భార్యపై కోపంతో శ్రీధర్ తన నాలుగేళ్ల కూతురు స్పందనతో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుండి వెళ్లిపోయాడు. తిరిగి 8 గంటలకు ఒక్కడే ఇంటికి రావడంతో భార్య కూతురేదని భర్తను నిలదీసింది. మౌనంగా ఉండటంతో శ్రీధర్ తల్లి కూడా నిలదీసింది. బిడ్డను చంపానని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయాడు. శ్రవంతి జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు పరారీలో ఉన్న శ్రీధర్ కోసం వెతుకుతున్నారు. అయితే తన కుమారుడికి స్పందన అంటే అమితమైన ప్రేమ ఉందని, భార్యను భయపెట్టడానికే ఇలా ప్రవర్తించవచ్చు ఉండవచ్చని శ్రీధర్ తల్లి పద్మ చెబుతుంది. చెరేదిరా చెరేదిరా అని నేను అడిగాను. అడితే చెరి అని ఏమి సపోర్ట్ చేస్తలేదు. సపోర్ట్ చేస్తారు కనుక మళ్ళీ అటు ఇటు పోయిండు మళ్ళీ తిరిగిండు. ఏదిరా చెరెక్కడ పోయిందిరా అనేసరికి ఆ నా కోడలు అడిగింది, నేను అడిగింది. అడిగేసరికి ఏం చేసిండు, లేదు చెరి లేదు అని ఎంచుకున్నా. అనకుండా ఏం చేస్తుండు, పాప చనిపోయింది. పాపం చంపేసిన పాపం పశుపాప అనుకుంటా అటు ఇటు తిరుగుతుంది. అంటే పాపం పశుపాప అంటున్నావు, ఏందిరా ఏమైందిరా ఏం పుట్టిందిరా కాదేసరికి మళ్ళీ బయటకు వెళ్ళింది. మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ బండి వేసుకొని మళ్ళీ పోయిండు. మళ్ళీ జరిసే ఒక 5 నిమిషాల్లో మళ్ళీ తిరిగి వచ్చు. మళ్ళీ తిరిగి వచ్చి ఏమైందిరా పాపేదిరా నేను అడిగిన నా కూడా 5 నిమిషాలను నా చెరి నాకు ఉండాలి, నా బిడ్డ నాకు ఉండాలని ఆమె పేరిచ్చేసరికి నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉద్వేగభరితంగా ఉన్నారని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సినిమా గ్లామర్తో ఓట్లు రాబట్టుకోవాలంటే అందరికీ సాధ్యం కాదని, అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమని చెప్పారు. జగన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ఆయన ఎన్నికల హామీలపై స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోయిందని, ప్రస్తుతం కాంగ్రెస్ బస్సు యాత్ర చివరి శవయాత్ర అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని ఒక మాట అన్నాడు రాజశేఖర రెడ్డి. ఏమంటే నీ తల్లి కడుపున అనవసరంగా పుట్టానే ఈ లోకానికి రాకుంటే బాగుండేది అనుకుంటావు నువ్వు అన్నాడు. మొత్తం చెప్పాలంటే మరి ఈరోజు అది ఎవరు గుర్తిస్తుందంటే జగన్ వాళ్ళ అమ్మ. ఎందుకు నాకు ఇలాంటి కొడుకు పుట్టినాడే అనవసరంగా అనే హినికి వస్తుంది ఈరోజు. ఎంత ఘోరమైన మాటలు ఆ రోజు అన్నాడు, ఇవి వద్దు వాళ్ళకే వర్తిస్తుంది. చర్చలు జరిగాయో అయినంతగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి డిమాండ్ పెట్టకున్నా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఏఐసిసి ఆఫీస్ లో నేను జాడు కొడతానని చెప్పాడు. కేసీఆర్ గారు ఈ ఎలక్షన్ లో టార్గెట్ చేస్తుండే కలెక్షన్ గురించి టార్గెట్ అనే విషయాన్ని గ్రహించాలి. కేసీఆర్ గారు మళ్ళీ ఒక్కసారి మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీకు ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ హైదరాబాద్ సిటీ పూర్తిగా డెవలప్ కావాలని, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ సిటీకి గుర్తింపు రావాలనేది మా తపన. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిగా కానీ మీలాంటి బతకనీకి వచ్చిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్ ని వాడుకోవడము అనేది దురదృష్టకరంగా మేము భావిస్తా ఉన్నాం. కానీ నువ్వు ఈ ఇన్వెస్టర్స్ అందరినీ కూడా భయప్రాంతులు చేసేటువంటి ఏదైతే గేమ్ ఆడుతా ఉన్నావో మరి ఈ గేమ్ ప్లాన్ మీకు సక్సెస్ కానివ్వమో అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందా లేదా అని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు తెలుసు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి తెలుసు. మా త్యాగానికి ఫలితంగా సోనియా గాంధీ కాంగ్రెస్ తెలంగాణలో తెలంగాణ ఇచ్చింది అని చెప్పి బీజేపీతోనే సీమాంధ్ర తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రకు ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. బీజేపీ సభలో దగ్గుపాటి పురంధేశ్వరి హాజరయ్యారు. ఇస్ బేసికల్లీ సాల్వ్డ్ నౌ వి హావ్ టు ప్రోగ్రెస్ అహెడ్, వి హావ్ టు సింక్ విత్ ద నేషనల్ మూడ్ అండ్ నేషన్స్ మూడ్ ఇస్ ఫర్ బీజేపీ లీడ్ ఎన్డీఏ. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్,
That is the slogan now shared by many other personalities, parties and other people. I welcome those who give suggestions, those who give the slogan, Congress Hatao, Desh Bachao. But then there must be a joint effort to do that. It can't be an isolated, different effort. And to that end, yes, we are in dialogue with some of them. But let me also remind that there is limited time left. It can't be an endless debate, endless talks, endless negotiation, no way. And therefore, I hope that in the national interest, all the parties and other forces, those who want to Congress Hatao Desh Bachao, will also realize the importance of time and clinching the issues so that we can jointly fight and take even the నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అనుకోలేదు, వేదిక మీదకి పిలిచినప్పుడు నన్ను నిజంగా మాట్లాడమంటారు అని చెప్పి నేను భావించలేదు. కానీ ఒక అరుదైన అవకాశాన్ని పెద్దలు సోదరులు హరిబాబు గారు నాకు అందించినందుకు ప్రప్రథమంగా వారికి నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. హరిబాబు గారు మాట్లాడినప్పుడు, అదేవిధంగా ప్రకాష్ జావడేకర్ గారు మాట్లాడినప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర విభజనకి సంబంధించినటువంటి పరిణామాలన్నీ వారు ఇరువురు పూసగుచ్చినట్లు మీ అందరికి వివరించినటువంటి విషయం మీకు తెలుసు. అది వింటున్నటువంటి సందర్భంలో నాకు నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక గేయం గుర్తుకొచ్చింది. తెలుగువారి కట్టుబొట్టు సంస్కృతిని వివరిస్తూ వారు ఏమన్నారంటే, పంచకత్తుటలో ఉన్న ప్రపంచాన్న మనగాడు కండువాలేమిదే గడప దాటని వాడు, పంచభక్ష్యాలు తన కంచాన వర్తించ గోంగూర కోసమై కొడుకలు వేసేవాడు ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడన్నారు. అంతటితో ఆగలేదు, ఇంకొక అడుగు ముందుకు వేసి ఏమన్నారంటే, మంచి మనసెదురైతే మాలలు ఇచ్చేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా తెలుగువారి గౌరవం ఇనుడెంత చేసేవాడు ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడన్నారు. రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో అటువంటి తెలుగువారి పౌరుషాన్ని ఈనాడు తెలుగువారందరూ ప్రదర్శించవలసినటువంటి అవసరం, అటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను.